en Oscaro. Nene cosa mentis cono. Mr. Narayan Sam Garu. Manaku guesti rodu. Manaku guesti dadu. I function ke. Aina okapai de attraction. Manaka. Varik time ikke dan ki. Praisan in jadau. Ganarity and Urinchi. Jagavari in a Brahmadaki. Danjuela. జనారెడ్డి గారు చిన్న పిల్లవాడి దగ్గర నుంచి పెద్దల వరకు కూడా పరిచయం ఉన్నటువంటి నా మహానాయకుడు ఉద్యమం నడపటం వారికే సాధ్యం. ఉద్యమాన్ని అంచెలంచెలుగా మెల్లగా తీసుకెళ్లి ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకి కావలసినటువంటి ప్రాతిపదికంతా తయారు చేసి అక్కడ పెట్టారు. ఎన్నారెడ్డి గారు చేసిన కృషి ఇంత అంతా కాదు, వారి కృషి ఫలితంగానే ఇవాళ తెలంగాణ ఏర్పడింది. ఆ తెలంగాణ బాగా వర్ధిల్లాలని, మూడు పువ్వులు ఆరు కాయలుగా వెలసిల్లాలి అని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నేను ఎక్కువ సమయం తీసుకోను. మిత్రుడు నారాయణ స్వామి గారు మనకు గెస్ట్ ఈరోజు. మనకి గెస్ట్ కాదు, ఈ ఫంక్షన్కే ఆయన ఒక పెద్ద అట్రాక్షన్. కనుక వారికి టైం ఇచ్చేదానికి ప్రయత్నం చేద్దాం. జనారెడ్డి గారిని గురించి జగవెరిగిన బ్రాహ్మడికి దంచి ఎలా అన్నారు. జనారెడ్డి గారు చిన్నపిల్లవాడి దగ్గర నుంచి మెటల్ వరకు కూడా పరిచయం ఉన్నటువంటి నా మహానాయకుడు. ఉద్యమం నడపటం వారికే సాధ్యం. ఉద్యమాన్ని అంచెలంచెలుగా మెల్లగా తీసుకెళ్లి ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకి కావలసినటువంటి ప్రాతిపదికంతా తయారు చేసి అక్కడ పెట్టారు. ఎన్నారెడ్డి గారు చేసిన కృషి ఇంత అంతా కాదు, వారి కృషి ఫలితంగానే ఇవాళ తెలంగాణ ఏర్పడింది. ఆ తెలంగాణ బాగా వర్ధిల్లాలని, మూడు పువ్వులు ఆరు కాయలుగా వెలసిల్లాలి అని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నేను ఎక్కువ సమయం తీసుకోను. మిత్రుడు నారాయణ స్వామి గారు మనకు గెస్ట్ ఈరోజు. మనకి గెస్ట్ కాదు, ఈ ఫంక్షన్కే ఆయన ఒక పెద్ద అట్రాక్షన్. కనుక వారికి టైం ఇచ్చేదానికి ప్రయత్నం చేద్దాం. జనారెడ్డి గారిని గురించి జగవెరిగిన బ్రాహ్మడికి దంచి ఎలా అన్నారు. జనారెడ్డి గారు చిన్నపిల్లవాడి దగ్గర నుంచి పెద్దల వరకు కూడా పరిచయం ఉన్నటువంటి నా మహానాయకుడు. ఉద్యమం నడపటం వారికే సాధ్యం.
ఉద్యమాన్ని అంచెలంచెలుగా మెల్లగా తీసుకెళ్లి ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకి కావలసినటువంటి ప్రాతిపదికంతా తయారు చేసి అక్కడ పెట్టారు. ఎన్నారెడ్డి గారు చేసిన కృషి ఇంత అంతా కాదు, వారి కృషి ఫలితంగానే ఇవాళ తెలంగాణ ఏర్పడింది. ఆ తెలంగాణ బాగా వర్ధిల్లాలని, మూడు పువ్వులు ఆరు కాయలుగా తెలిసిల్లాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నేను ఎక్కువ సమయం తీసుకోను. మిత్రుడు నారాయణ స్వామి గారు మనకు గెస్ట్ ఈరోజు. మనకి గెస్ట్ కాదు, ఈ ఫంక్షన్కే ఆయన ఒక పెద్ద అట్రాక్షన్ కనుక వారికి టైం ఇచ్చేదానికి ప్రయత్నం చేద్దాం. జన్నారెడ్డి గారిని గురించి జగ పెరిగిన బ్రాహ్మడికి దంచి వేలా అన్నారు. జన్నారెడ్డి గారు చిన్నపిల్లవాడి దగ్గర నుంచి మెటల్ వరకు కూడా పరిచయం ఉన్నటువంటి నా మహానాయకుడు. ఉద్యమం నడపటం వారికే సాధ్యం. ఉద్యమాన్ని అంచెలంచెలుగా మెల్లగా తీసుకెళ్లి ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకి కావలసినటువంటి ప్రాతిపదికంతా తయారు చేసి అక్కడ పెట్టారు. ఎన్నారెడ్డి గారు చేసిన కృషి ఇంత అంతా కాదు, వారి కృషి ఫలితంగానే ఇవాళ తెలంగాణ ఏర్పడింది. ఆ తెలంగాణ బాగా వర్ధిల్లాలని, మూడు పువ్వులు ఆరు కాయలుగా తెలిసిల్లాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.